దేవనామ స్తోత్రం కలంగాక ఇంతవరకు మనం అందరం దేవుని పాటలతో స్థుతించి ఆరాధించి ఘనపరచగలిగినాం మరి కొద్ది నిమిషాలు మనం వాక్యం ధ్యానించుకుందామండి లూక రాసిన సువార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై వచ్చిన ఇరవై ఆరు వచనాలు లూక రాసిన సువార్త ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై ఐదు మరి ఇరవై ఆరు వచనాలు ప్రార్థన చేసుకుందామండి ప్రేమగల గల తండ్రి కృపా మైడ సర్వంత సర్వ సృష్టికర్తనికి స్థోతున్నా దేవా యొక్క పునరుత్న దినమందు తండ్రి నేనా మీ యొక్క బిడ్డలతో చేరినైనా మిమ్మల్ని స్థుతించి ఆరాధించే కృపను అనుగ్రహించిన దేవానికినా కొద్ది నిమిషాలతో మీ యొక్క వాక్యం ధ్యానించబోతుండగా మీ యొక్క ఆత్మ సహాయం నడిపింపు తండ్రి మీరు నాకు మాకు అనుగ్రహించండి మీ యొక్క ఆత్మ ద్వారా తండ్రి దేవ మీరు మాతో మాట్లాడి మా జీవితంలో నేనా మీరు గొప్ప కార్యాలు జరిగిస్తారని చెప్పినంతో ఈ యొక్క ప్రార్థన ఏసుక్రీస్తున్నాం నడిగిపోంది నామ్మ తండ్రి ఆమె దేవనం స్తోత్రం కలంగక ఇక్కడ మనము ఇరవై ఐదో వచ్చినం మరి ఇరవై ఆరో వచ్చినం మనం చూసుకున్నట్లయితే లూకా రాసిన సువార్త ఇరవై నాలుగో దేము ఇరవై ఐదు మరి ఇరవై వచనం వచ్చినం అందుకైనా అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పాను ఇక్కడ ఎవరు ఎవరితో చెప్తున్నారండి ఏ ప్రభు శిష్యులతో చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు ఎప్పుడు చెప్తున్నాడు అని చెప్పి మనం చూసినట్లయితే ఇదే లూక రాసిన సువార్త ఇరవై నాలుగో అధ్యాయము పదమూడో వచ్చినప్పుడు చూడండి ఇదిగో ఆ దినమందే వారల ఇద్దరు ఎరుసలేమునకు అమ్మడం దూరమున్న ఎమ్మాయి గ్రామమునకు వారు వెళ్ళుచున్నారంట చిన్నారంట ఎరుసలేము నుంచి ఎమ్మాయి గ్రామమునకు వారు వెళ్ళుచున్నారు ఇద్దరు శిష్యులు అదే దినమందు అంటే ఎప్పుడండి యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన దినమందు పునరుత్న దినమందు వారు ఎరుశలేము నుంచి ఎక్కడికి ఎమ్మాయి అనే గ్రామం కి వెళ్ళొచ్చున్నారు ఎరుసలేము నుంచి ఎమ్మాయి గ్రామం వెళ్ళాలంటే ఏడు కిలోమీటర్లు అంటండి వారు ఇద్దరు శిష్యులు అదే రోజు ఏసుప్రభు లేచిన దినమందే వారు ఏం చేస్తున్నారు ఎరుసలేము నుంచి వారు వెళ్ళుతున్నారు ఇద్దరు శిష్యులు వెళ్ళు వెళ్ళుచూ యేసు ప్రభుని గురించి మాట్లాడుకుంటూ వారు వెళ్ళుచున్నారండి ఎప్పుడైతే వారు యేసు ప్రభుని గురించి మాట్లాడుకుంటూ వారు వెళ్ళుచున్నారో వారి మధ్యనే యేసు ప్రభు మూడో వ్యక్తిగా అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం మూడో వ్యక్తిగా యేసు ప్రభు అక్కడ ఉన్నప్పుడు వారికి తెలియలేదు ఈయన యేసు ప్రభు అని వారికి తెలియలేదు వారు ఇదే విధంగా మాట్లాడుకుంటూ వెళ్ళుచున్నప్పుడు ఆ యొక్క మూడో వ్యక్తి ఏమంటుండీ మీరు ఎవరి గురించి మాట్లాడుతుండీ ఎవరు ఎవరి గురించి ఈ విధంగా మీరు మాట్లాడుతున్నారని అన్నప్పుడు ఆ యొక్క మాటలు విన్నప్పుడు వరకు ఇక్కడ పదైదు వచ్చిన చూడండి వారు సంభాషించు ఆలోచించుకొని చుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను అయితే వారు ఆయనను గుర్తుపట్టలేదు ఇక్కడ మనం చూస్తున్నాం యేసు ప్రభు ఆయన మధ్యలో నిలబడినప్పుడు కూడా వారు గుర్తుపట్టలేదు గుర్తు పట్టుకోకున్నప్పుడు ఎవరండి ఎవరి గురించి మీరు ఈ విధంగా మాట్లాడుచున్నారని చెప్పి అడిగినప్పుడు ఆయన ఇక్కడ పంతొమ్మిది వచ్చినండి ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని గూర్చిన సంగతులే ఎవరి గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నారంటండి నజరేయుడైనా యేసును గూర్చిన సంగతిలే ఎందుకంటే అదే దినమందు ప్రభు లేచినాడు కాబట్టి అక్కడ జరిగిన విషయాల గురిచి వారు మాట్లాడుకుంటూ వెళ్ళుచున్నారు ప్రభు గూర్చినండి నజరేడని ప్రభు గుర్చి మేము మాట్లాడుచున్నాము అంటే ఏమి ఏమి విషయాలు అని చెప్పి అడిగినప్పుడు నీకు తెలీదా యేసుప్రభుని సిలువకే వేసినారు కదా ప్రభు చనిపోయినాడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేసినాడండి ఆయన గొప్ప ప్రవక్త అండి చాలా మంచి వ్యక్తి అండి ఆయన కానీ ఏమైపోయింది ఆయన్ని సిలువకి వేసినారు ఆయన చనిపోయినాడు కానీ ఈరోజు ఉదయాన్నే కొందరు శిష్యులు ఆయనకు అత్తరు పుయ్యాలని చెప్పి సుగంధ ద్రవ్యాలతో ఆ యొక్క బాడికి పుయ్యాలని చెప్పి వారు వెళ్ళినప్పుడు ఆ యొక్క సమాధికి ఉంచబడిన ఆయన రాయి దొరలింపబడిందండి అక్కడ సమాధి ఖాళీగా ఉన్నట్లుగా వారు చూసినారు అంతేకాదు అక్కడ దేవదూతలు ప్రత్యక్షమై వారితో మాట్లాడినట్లుగా వారు చెప్తున్నారు యేసు ప్రభు లేచినాడండి ఆయన ఇక్కడ లేడు ఆయన లేఖనముల ప్రకారము ఆయన లేచినాడు ఈ విధంగా పాపిస్టు చేతులు ఆయన చనిపోల తిరిగి చనిపోయి మూడో రోజు ఆయన తిరిగి లేస్తాడని చెప్పి మీకు తెలీదా అని చెప్పి ఆ యొక్క శిష్యులకు చెప్పినాడండి అక్కడ సమాధి ఖాళీగా ఉందని చెప్పి వారు యేసు ప్రభుని గురించి వారు ఆ యొక్క మూడో వ్యక్తి అయిన యేసుప్రభుకే చెప్తా ఉన్నారండి ఈ విధంగా అయిపోయిందండి యేసుప్రభు చనిపోయినాడండి లేచినాడంట చాలా మంది వెళ్ళి చూచినారంట సమాధిలో ఎవరు ఖాళీగా ఉందని చెప్పి వారు మాట్లాడుతున్నారు అంతేకాదు ఏ సుప్రభు గురించి ఏమంటున్నారండి ఇరవై ఒకటి వచ్చిన మనం చూసినట్లయితే ఇరవై మీరు ఒకటి అండి ఇస్రాయేల్ను ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి ఇస్రాయలు మెస్ అయ్యా వస్తాడు మెస్ అయ్యే వస్తాడని చెప్పి అనుకుంటుంటే ఈయనే మెస్ అయ్యా ఈయనే మమ్మల్ని రక్షిస్తాడని చెప్పి మేము అనుకోని ఉంటామండి కానీ ఇప్పుడు ఏమైపోయింది ఆయన చనిపోయినాడు లేచినాడంట దేవదూతలు కనపడి లేచినడని చెప్పిని అక్కడ శిష్యులు చెప్పింది మేము వింటా ఉండమండి దాని గురిచే మేము ఆలోచన చేసినాం శిష్యులకు వెళ్ళి చెప్పింది ఎవరండి ఈ విధంగా ఏసుప్రభు చనిపోయి తిరిగి లేచినాడని చెప్పిని శిష్యులకు చెప్పింది ఎవరండి కొందరు స్త్రీలండి మగ్ధులేని మరి అని చెప్పి మనం మనం చూస్తాం అంతేకాదు ఆమెతో ఉన్న కొందరు స్త్రీలని చూస్తున్నాం వారు పోయి చెప్పినప్పుడు శిష్యులు నమ్మినరా నమ్మలేదు ఈ విధంగా దేవదూతలు మాకు ప్రత్యక్షమై యేసుప్రభు లేచినాడమ్మా అని చెప్పిని చెప్పినాడని చెప్పిని అయితే శిష్యులపై శిష్యులకి ఆమె వారు పోయి చెప్పినప్పుడు వారు నమ్మలేదు అవునా యేసుప్రభు లేచినారని ఆశ్చర్యపడ్డారు యొక్క మాటలు విని పేతురు కూడా పరిగెత్తుకొని పోయి యొక్క సమాధి దగ్గర పోయి చూసినప్పుడు సమాధి ఖాళీగా ఉన్నది చూసినాడు కానీ ఆయన కూడా ఏం మాట్లాడలేదు అవునా ఏసుప్రభు లేచినడా లేచినడా అన్నాడు కానీ వారికి ఇంకా నమ్మకము కలగలేదండి మనం చూసినట్లయితే యేసుప్రభు పునృత్డైన తర్వాత ఈ లోకంలో ఎన్ని ఎన్ని రోజులు ఉన్నాడండి నలభై ఉన్నాడు నలభై రోజులుండి ఎన్నిసార్లు ప్రత్యక్షమైనడు ఆయన పదకొండు సార్లు తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు ఎందుకు ప్రత్యక్షపరచుకున్నాడండి అండి నేను తిరిగి లేచినను నేను చనిపోలేదు చనిపోయినాను కానీ నేను తిరిగి లేచినను లేఖనముల ప్రకారంగా నేను మీతో చెప్పిన విధంగా ప్రకారంగా నేను తిరిగి లేచినని చెప్పి శిష్యులందరూ విశ్వాసం ఉంచాల ఎందుకంటే శిష్యులకు చాలా అపనమ్మకం ఎన్ని మార్లు యేసుప్రభు చెప్పినాడు నేను చనిపోతాను మూడో రోజు నేను లేస్తానని చెప్పిన ఎన్నో మార్లు శిష్యులకు బోధించినప్పుడు కూడా శిష్యులు నమ్మలేదు ఈ విధంగా శిష్యులందరూ ఒక దగ్గర కూర్చొని యూదులకు భయపడి ఒక రూమ్లో తలుపులు వేసుకొని కూర్చున్నప్పుడు యేసుప్రభు వారి మధ్యన ప్రత్యక్షమైన ప్రత్యక్షమైనప్పుడు యేసుప్రభుని చూసివారు భయపడినరు యేసుప్రభు భయపడదండి నేనేం చెప్పిన అక్కడ తన్నుతాను ప్రత్యక్షపరుచుకున్నాడు యొక్క సమయంలో అక్కడ ఎవరు లేదండి తోమ కనబడ ఉండలేదు అక్కడ తోమ వచ్చిన తర్వాత శిష్యులందరూ మేము యేసు ప్రభుని చూసినామని చెప్పినప్పుడు తోమ ఏమన్నాడండి యేసుప్రభు తిరిగి లేచినాడా నాకు నమ్మకం లేదండి యేసుప్రభు గాయల చేతుల అరచేతులు మేకులు కొట్టినారు కదా ఆ గాయాలను నేను చేయిపెట్టి నేను చూడాలా ఆ యొక్క పక్కలో బల్లెంతో పడిచినారు కదా ఆ యొక్క నేను ముట్టి చూడాలా అప్పుడే నేను యేసుప్రభును నమ్ముతానన్నాడు ఏసుప్రభు లేచిన ఎనిమిదో దినమున మరి ఇంకోసారి ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు తోమ అక్కడ ఉన్నాడండి ఎన్నో రోజులకండి ఎనిమిదో దినమున ఉందండి ఎనిమిదో దినమున ప్రత్యక్ష అంటే ఎనిమిది దినముల వరకు ఇంకా ఆయన నమ్మలేదు ఎవరు తోమ అప్పుడు తోమ ఉన్నప్పుడే యేసుప్రభు ప్రత్యక్షమైనడు ప్రత్యక్షమై చేతులు చూపించి తోమ నా చేతులు చేపెట్టు నా ప్రక్కలో నీక చేపెట్టి చూడమన్నప్పుడు తోమకు అప్పుడు చాలా సిగ్గైపోయింది ఎంత మాట అన్నాను కదా నేను యేసుప్రభు నేను చేతులు చేపెట్టి చూస్తేనే గాని నేను నమ్మనని చెప్పినాను కదా అన్నాడు అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు వారితో తోమతో తోమ చూసి నమ్ముటకంటే చూడక నమ్మిన వారు ధనిలు శిష్యులు ఎన్ని మార్లు యేసుప్రభు చెప్పిన కార్యాలు చూసినారు కంలార కన్లార చూసినారు విన్నారు అయినప్పుడు కూడా యేసు ప్రభు తిరిగి లేచినంటే నమ్మలేదు విస్మయం పొందిన విస్మయం పొందినారంట కొన్ని తాగలయితే యేసు యేసుప్రభు కనపడినప్పుడు నిజంగా ఈయన లేచినడా ఈయన యేసుప్రభు అయినా లేంటే భూతమాని కూడా భయపడినారండి అందుకే ప్రభు తన్ను తాను పదకొండు సార్లు ప్రత్యక్షపరుచుకున్నానండి నేను తిరిగి లేచినను నేను తిరిగి లేచినాను మీరు నమ్మండి లేఖనములు చెప్పిన ప్రకారంగా నేను తిరిగి లేచినని చెప్పిన పదకొండు మార్లు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు యేసుప్రభు ఎంత బాధపడి ఉంటాడండి శిష్యులు నమ్మకోకున్నప్పుడు నేను చనిపోయి తిరిగి లేచినని చెప్తుంటే కూడా నమ్మకపోయినప్పుడు యేసుప్రభు ఎంతో బాధపడినాడు కాబట్టి పదకొండు మార్లు తను తాను ప్రత్యక్షపరచుకున్నట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ కూడా ఇక వ్యక్తులు యేసు ఉన్న ఇక శిష్యులే ఏ సుప్రభు గురించి వింటా ఉన్నారు ఈ విధంగా జరిగిందంట అని చెప్పని అంటున్నారు ఏ సుప్రభు దగ్గరే నజరుడైన ఏ ఈ విధంగా చనిపోయినాడండి ఆయన ఉన్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసినాడు కానీ ఇప్పుడు ఆయన చనిపోయి తిరిగి లేచినాడంట సమాధి ఖాళీగా ఉందంట పోయి కొందరు చూచి వచ్చినారు అని చెప్పాను అంటున్నారు మేము మెస్సే కొరకు ఎదురు చూస్తుంటే ఈయనే మెస్సే అని అనుకోనింటేమే కానీ ఇప్పుడు ఆయన కూడా మాకు లేడు అని చెప్పి వారు బాధపడుచున్నారండి మెస్సయ్యా అని చెప్పి అనుకున్నారు కానీ ఇంకా వరకి నమ్మకంలో చనిపోయినాడు కదా ఇంకా ఎక్కడ తినండి మాకు పేతురైతే ఏం చేసినాడండి ఇంకా యేసు ప్రభు చనిపోయినాడు అయిపోయింది ఇంకా మరీ తిరిగి మనం ఎక్కడికి వెళదాము చేపలు పట్టేకపోదాం ఎందుకంటే వారి యొక్క వృత్తి అదే ఒకప్పుడు వారు చేపలు పడుతుంటేనే యేసు ప్రభు పోయి వారిని ఏమన్నాడు నన్ను వెంబడించండి నేను మిమ్మల్ని చాపలు కాదు మనుషులు పట్టే జాలరుగా చేస్తున్నప్పుడు వెంటనే పరిగెత్తుకొని వచ్చినారు దేవుని కొరకు తమ జీవితాలంతా తాము చేస్తున్న పనులంతా విడిచిపెట్టి వచ్చినరే కానీ వాళ్ళు చాలాసార్లు అపనమ్మకం ఉన్నదండి వరొక్క అపనమ్మకం గురించి కూడా చాలాసార్లు ఏ సుప్రభోర్ని గద్దించినాడు ఇక్కడ వీళ్ళు ఇక్కడ అంటున్నారు ఆయన మెస్సేయా ఆయన రాబోయే మెస్సే అయ్యి చెప్పి అనుకోనింటే కానీ ఇప్పుడు ఆయన కూడా చనిపోయినాడు ఇట్లా లేచినాడంట అని చెప్పి వారు చెప్తున్నప్పుడు అప్పుడు యేసుప్రభు ఈ మాట అంటున్నాడండి ఇరవై ఐదో వత్సరంలో అందుకు ఆయన ఏమంటుండీ అవివేకులారా శిష్యులు ఏమని పిలుస్తాడు దేవుడు అవివేకులారా అంటున్నారు అవివేకులారా మరి ఏమండి ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులు మందమతులని ఎవరినంటామండి ఒకసారి చెప్తే అర్థం కాదు ఏం మొద్దు అని చెప్పిన అంటుంటారు పిల్లలకి ఒక్కసారి చెప్పు రెండుసార్లు చెప్పు కొన్నిసార్లు పిల్లలకి తొందరగా తలలో దూరదు వారిని మందమ్మతులు అంటారు ఇక్కడ యేసుప్రభు కూడా అంటున్నాడు ఎన్ని మార్లు చెప్పినాను కదా నేను మీకు అంతేకాదు ప్రవక్త కూడా యేసుప్రభు రాకక ముందే వెయ్యి సంవత్సరాల ముందే ఏం చేశాడండి ఆయన ఎన్నో ప్రవక్తలను ప్రవచించాడు యేసుప్రభు ఈ విధంగా వస్తాడు చనిపోతాడు ఆయన తిరిగి మూడో దినములు లేస్తాడని చెప్పి ప్రవక్తలు ఎందరో ప్రవక్తలు ఆయన గురించి ప్రవచించినారు ఆ యొక్క ప్ర ప్రవక్తలు చెప్పిన మాటలు కూడా నమ్మలేదు యేసు ప్రభు చెప్పిన మాటలు కూడా వీరు నమ్మలేదు కాబట్టి ఏమంటున్నారు అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించ అగత్యము కాదా అని వారితో చెప్పి మోసయు సమస్త ప్రవక్తలు మొదలగు మొదలగు లేఖనం అనేటువంటి తన గుర్చి చెప్పినవన్నీ వారికి చెప్పినాడు అనమాట ఈ విధంగా లేఖనంలో రాయబడింది కదా మీకు ఇంకా మీకు అర్థం కావడం లేదా యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి అక్కడ స్త్రీలు కూడా వెళ్లి యేసుప్రభు లేచినాడు ఇక్కడ ఇద్దరు వచ్చి ఆయన ఇక్కడ లేదండి మీరెందుకు సజీవుడైన వారిని ఎందుకు మీరు మృతులలో మీరు వెతుకుతున్నారు ఆయన మృతుడు కాదు ఆయన పునరుత్డు ఆయన తిరిగి లేచినడని శిష్యు దేవదూతలు చెప్తూ కూడా వినలేదు ఆ యొక్క మాటలు తీసుకుంటే శిష్యులకు చెప్పినా కూడా అవునా ఆ యొక్క మగ్ధులైన స్త్రీ పోయి చెప్పినప్పుడు నమ్మలేదు మాకే కనపడలేదు స్త్రీ అయినా నీకేం కనబడతాడు ఒకప్పుడు నీకు ఎన్ని దయాలున్నాయి ఏడు దయాలున్నాయి ఏడు దయాలు పట్టి నీకు కనపడింటాడా ఏసుప్రభు అనుకున్నారేమో వాళ్ళు నమ్మలేదు ఎందుకంటే ఆ యొక్క స్త్రీ చెప్పిన మాటలు వారు నమ్మలేదు అవునా అన్నారు పోయి చూసినారు సమాజ దగ్గర పోయినారు ఖాళీగా ఉన్నది అవునా లేచినాడంటలే అనుకున్నారా గానే నిజంగా లేచినాడని చెప్పిన వారు నమ్మలేదండి అందుకే యేసు ప్రభు బాధపడుచున్నాడు ఇన్ని ఎన్నిసార్లు నేను చెప్పినాను లేఖనంలో కూడా ఉన్నాయి ఇంత చదువుతున్నారు లేఖనాలు కానీ దాని గురించి మీరు గ్రహించుకొని నమ్మకం ఉంచుకోకుండా పోతున్నారని చెప్పి యేసుప్రభు ఎంతో బాధపడుచున్నాను లేఖనములు నమ్మని మందమతులారా అవివేకులారా అంటున్నాడు ఆనాడు యేసుప్రభు ఆయన యొక్క శిష్యులతో అన్నాడేమో ఈనాడు యేసుప్రభు మనతో కూడా అంటున్నాడండి ఎన్నో అద్భుత కార్యాలు చేసినప్పుడు కూడా అద్భుత కార్యాలు చేసినప్పుడు ఏమంటాం అబ్బా దేవుడు చాలా గొప్ప దేవుడు అండి ఎన్నో అద్భుత కార్యాలు చేసినండి దేవుడు మన జీవితంలో అంటాడు ఎక్కడైనా కొంచెం శ్రమ వచ్చినప్పుడు ఏమంటాడండి ఎక్కడున్నాడో దేవుడు మా యొక్క ప్రార్థన ఆలకించడం లేదు దేవునికి వినపడం లేదేమో కూడా కొందరు అంటూ ఉంటారు దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు ఈరోజు మనం లెక్కలో ఉన్నామంటే అది కూడా ఒక అద్భుత కారమే అందుకంటాడు దావిదు మహారాజు అంటాడు కన్నీరు విడకుండా నా కన్నులను జారి పడకుండా నా యొక్క పాదాలని మరణం నుంచి నా ప్రాణాన్ని రక్షించిన దేవా అంటాడు మరణము నుంచి ఈ యొక్క మరణం అందరికీ వస్తుంది కానీ రెండో మరణం ఉందండి చనిపోయినవారు కూడా రెండవ మరణం ఉంది దేవుడు న్యాయ తీర్పు జరిగించిన తర్వాత దేవు నమ్మకుల పరలోకానికి పంపిస్తాడు నమ్మని వారిని ఎక్కడికి పంపిస్తాడు నరకానికి పంపిస్తాడు అక్కడ అగ్ని ఆరదు పురుగు చాదు చావదు అది రెండవ మరణము ఆ యొక్క మరణంలో ప్రవేశించుకోకుండా ఎందుకంటే ఈ లోకంలో పుట్టిన వారందరూ తప్పకుండా చనిపోతారు కానీ రెండవ మరణంలో వెళ్ళుకోకుండా దేవుడు ఏం చేశాడు మనల్ని రక్షించినాడు పాతాళపు ఊపిల నుంచి దేవుడు మనల్ని లేవనెత్తినాడు క్రీస్తుని బండ మీద మనకు కడుగులు స్థిరపరిచినప్పుడు కూడా దేవుని నమ్ముకున్న మనం ఎన్నో మార్లు దేవుని మనం కూడా ఎన్నోసార్లు దూషించినామేమో దేవుడు నా జీవితంలో ఏమి కార్యం చేయలేదంటాం చేసినప్పుడేమో అబ్బా దేవుడు చాలా గొప్ప దేవుడు అంటాడేమో కానీ ఎప్పుడైనా కొంచెం కొరత ఉన్నప్పుడు ఏం దేవుడు ఏమో మన ప్రార్థన ఆలకించడం లేదని అని అంటుంటాం కానీ దేవుడు మన ప్రార్థనలకు తప్పంగా ఇచ్చే గొప్ప దేవుడు అండి ఆయన సమీపమునకు దేవుడై ఉన్నాడు దూరం కూడా దేవుడై ఉన్నాడు ఆయన కాబట్టి మనం ఎప్పుడు కూడా అవివేకులుగా మనం జీవించకూడదు మందమతులుగా మనం జీవించకూడదు ఒక్కసారి నమ్ముకున్న తర్వాత యేసు ప్రభు దేవుడు అని చెప్పి నమ్ముకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలో బాప్తీసం తీసుకున్న తర్వాత మరి ఎప్పుడు కూడా మనము దేవుని అపనమ్మకం మనం చూపించకూడదు అందుకే యేసుప్రభు అంటాడు మిమ్మల్ని బట్టే నామము అన్న జ్యులు లేదుట దూషింపబడుచున్నది అంటారు మనం సరిగా లేకపోతే దేవునికి ఇష్టకరంగా మనం జీవించుకోకుంటే అనేకులు అన్ని ప్రజలు చూసి ఏమంటారు అయ్యో వీరు దేవుని నమ్ముకున్నారంట వీరి యొక్క క్రియలు ఏమీ బాగలేదని అంటుంటారు మనకు క్రియల ద్వారా మనము ఆనాడు యూదులు ఏసుప్రభుని సెలువకేసినారు కానీ ఈనాడు మనకు క్రియల ద్వారా ఏసుప్రభుని అనుదినం మనం సెలవుకేస్తున్నామంట కాబట్టి మనం మందు మతులుగా మనం జీవించకూడదండి జ్ఞానులుగా మనము జీవించాల బుద్ధివంతులుగా మనం జీవించాలా ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులతో అంటున్నాడు అవివేకులారా అంటే వివేకము లేని వారులారా అందుకే యేసు ప్రభు ఏమన్నాడు మీరు వివేకంగా ఉండండి ఈ పాము వలే వివేకంగా ఉండాలంట పావురములే నిష్కపటంగా మనం ఉండాలంట పవిత్రమైన జీవితం జీవించాల వివేకంగా ఉండాలా మరి పవిత్రంగా మనం జీవించాలా ఎవరికి కూడా కీడు చేయకూడదు మనం వివేకంగా ఉండాలని కొందరు చాలా మోసక్రియలు కూడా చేస్తున్నారు అటువంటిది కాదు కుయుక్తిగా ప్రవర్తిస్తుంటారు అటువంటి యొక్క జీవితం కాదు వివేకంగా మనం జీవించాలా ఈ లోకంలో మనల్ని మనము క్రీస్తు యొక్క రక్తంలో కడగడడం మనము దేవుని యొక్క వాక్యంతో అనుదినము మనకు జీవితం మనము నలుగగొట్టుకోవాలి ఎందుకంటే ఈ యొక్క సాతాను లోకంలో సాతానుడు ఏదో ఒక ఆశ చూపించి మనల్ని పడగొడుతు పడగొడుతుంటాడు కాబట్టి మనం ఇంకా మందమతులను కాకోకుండా అవివేకులుగా కాకోకుండా ఎట్లుండాలి మనము దేవుని నమ్మిన బిడ్డలుగా ఉండాలా దేవునికి సాక్షికరంగా మనం ఉండాలా ఇక్కడ మనం చూస్తున్నాం ఈ విధంగా యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిట అగత్యమని మీరు లేఖనంలో మీరు చదవలేదా మీరు గ్రహించలేదా అని యేసుప్రభు ఆ యొక్క శిష్యులతో చెప్తున్నాడు చెప్పుకుంటూ పోతూ ఉండడు కానీ వారు యేసుప్రభును గుర్తుపట్టలేదు ఏసుప్రభుని ఎప్పుడు గుర్తుపట్టినారో చూడండి ఇరవై ఎనిమిదో వచ్చినామండి ఇంతలో తాము వెళ్ళు చిన్న గ్రామము దగ్గర వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లుగా అగ్గపడగా వారు సాయంకాలము కావచ్చినది ప్రొద్దు గృంకినది మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనక ఆయన వారితో కూడా లోపలికి వెళ్ళాను ఇంకా యేసు ప్రభు యొక్క వ్యక్తి ముందుకు వెళ్ళేటట్లుగా ఉంది సాయంకాలం అయింది చీకటి పడుతుంది కాబట్టి నువ్వు ఎందుకు వెళ్తాయా నువ్వు మాతో ఉండు ఈరోజును నువ్వు మాతో సాహసం చేయమని చెప్పని బలవంతం చేసినారంట ఎప్పుడైతే బలవంతం చేసినారో యేసు ప్రభు వారితో కలిసి ఉన్నట్లుగా చూస్తున్నాం ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో యేసుప్రభు ఏమన్నాడండి మనం ప్రకటన గ్రంథంలో మూడాద్యంలో చూసినట్లయితే వారితో కలిసి నేను భోజనము చేస్తాను చెప్పిన ప్రకారంగా ఇక్కడ వారితో వెళ్ళినప్పుడు వారు భోజనం కూర్చున్నప్పుడు యేసుప్రభు ఏం చేసినా ముప్పై వచ్చిన చూడండి ఆయన వారితో కూడా భోజనము కూర్చుండినప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా ఏసుప్రభు ఏం చేసినట్టండి వారిని యేసుప్రభుని వారు పిలిచినారు వారు ఆయనకు ఆహారం పెట్టినప్పుడు యేసుప్రభు ఏం చేసినట్టే రొట్టెను విరిచినాడు ఎప్పుడు యేసుప్రభు తన శిష్యులకు రొట్టె విరిచి ఇస్తా ఉన్నాడు అదే విధంగా రొట్టె విరిచి వారికి ఇచ్చి ఇచ్చినప్పుడు వారు ఎప్పుడైతే ఆహారం భుజించినారో ఏమైందండి కన్నులు తెరవబడినది యేసుప్రభు శరీరం ఎప్పుడైతే వారు తిన్నారో వారి యొక్క కన్నులు తెరవబడింది ఎప్పుడైతే వారి కన్నులు తెరవబడిందో అక్కడ యేసుప్రభు అదృశ్యమైనట్లుగా మనం చూస్తున్నాం అక్కడ యేసుప్రభు కనబడం లేదు వారికి అప్పుడు వారు అనుకుంటున్నారు ఈయన యేసుప్రభు ఏనాయనా ఏసుప్రభు ఇంతవరకు మనతో నడిచి వస్తున్నాడా అప్పుడు వారితో ఒకరితో ఒకరు అనుకుంటున్నారు ఈయన మనతో వస్తున్నప్పుడు ఈయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనకు హృదయంలో మండలేదా ఆయనకు మాటలు వినుచున్నప్పుడు మనకు హృదయంలో మండింది కదా యేసుప్రభు ఇంతవరకు ఎంత దూరం నడిచినండి యేసుప్రభు వారితో ఏడు కిలోమీటర్లు నడిచినప్పుడు కూడా వారు అప్పుడు గుర్తుపట్టలేదు కానీ ఎప్పుడైతే రొట్టె విరిచి ఇచ్చినప్పుడు వారి యొక్క కండ్లు తెరవబడింది అవును మన యొక్క కళ్ళు ఎల్లప్పుడూ తెరబడాలంటే ఆయన సహవాసంలో ఉండాల ఆయన పరిశుద్ధ బలలో మనము పాలు పొందాల ఏడు కిలోమీటర్లు నడిచినప్పుడు కూడా ఆయన యేసుప్రభు అని వారు గుర్తుపట్టలేదు ఏసుప్రభుని గురించే చెప్తున్నారు ఇన్ని రోజులు మేము నమ్ముకోనుంటేమండి ఆ దేవుని ఈయనే మెస్సే అని చెప్పి అనుకోనుంటేమి కానీ ఇప్పుడు చనిపోయినాడంటే ఎట్లా ఉంటుందండి యేసుప్రభుకు ఈయన మెస్సే అని చెప్పి అనుకోనుంటిమి కానీ ఇప్పుడు ఆయన చనిపోయినాడు తిరిగి లేచినాడంట అని చెప్పన్నప్పుడు యేసుప్రభు ఎంత బాధపడి ఉంటాడు అందుకే ఆయన బాధపడే అవివేకులారా మందమతులారా యేసుప్రభు మెస్సే మెస్సేగా వస్తారని చెప్పి నేను నమ్మినారు మంచిదే ఆఖరి వరకు నమ్మలే కదా మీరు నమ్మకుండా వచ్చినాడండి చనిపోయినాడు అయిపోయిందంటే ఆయన ఎంతో బాధపడినాడండి కాబట్టి వారి యొక్క కన్నులు ఎందుకు దేవుడే మూసినాడండి ఎందుకు మూసినాడంటే వీరు నా గూర్చివిరి ఏం చెప్తారో వినాలి నా గూర్చివిరి ఏం సాక్ష్యం చెప్తారో వినాలని వారండ్లు గురితనం చేసినారు కళ్ళు కనబడుతున్నాయి వెళ్ళుతున్నారు కానీ ఆత్మికమైన కండ్లు ముయ్యబడింది ఎప్పుడైతే ఆ యొక్క రొట్టెను దేవుడి ఆ యొక్క రొట్టె విరిచి ఇచ్చినప్పుడు ఆ యొక్క రొట్టెను తిన్నారో వారి యొక్క కండ్లు తెరవబడింది తెరవబడినప్పుడు అప్పుడు అనుకున్నా అయ్యో ఈయన యేసు ప్రభు కదండి ఈయన మాతో వస్తున్నప్పుడు కూడా మనం గుర్తు గుర్తుపట్టలేకపోతేమే ఆయన గురించే మనం చెప్తున్నాం చూడు యేసు ప్రభు గురించి యేసు ప్రభు దగ్గరకే చెప్తున్నాం మెస్సఐ గురించి ఎదురు చూస్తుంటే ఆయన చనిపోయినాడు ఇంకా మేము ఇప్పుడు ఏం చేయాలన్నట్లుగా మేము బాధపడినాం కదా ఆయన ఎంత బాధపడ్డా కదా అందుకే మనల్ని ఆయన మందమతులారా అన్నాడు వివేకం లేనివారా అన్నాడు ఎంత బాధపడినారు కదా అని చెప్పి అప్పుడు శిష్యులు బాధపడి ఉంటారండి కానీ మనం శిష్యులక మనం జీవించకూడదు అందుకే మీరు జ్ఞానంగా జీవించండి ఈ లోకంలో మీరు జ్ఞానంగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా సమస్త విషయంలో ఒక్క విషయం కాదు ప్రతి ఒక్క విషయంలో మీరు పరిశుద్ధంగా జీవించాలని కాబట్టి ఆయనకు పరిశుద్ధ బలలో పాల్పొందుతున్నాం మనము మన కళ్ళు తెరవబడాలండి దేవుని వాక్యపు వెలుగులు మనం జీవించాలా అందుకే మనం పరిశుద్ధ బలలో మనం పాలు పొందేది ఎప్పుడో నెలకు ఒకసారి సంవత్సరంకి ఒకసారి కాదు యేసు ప్రభు ఏమన్నాడండి నేను వచ్చే పర్యంతం వరకు ప్రతి ఆదివారము మీరు ఈ విధంగా చేయాలని చెప్పన్నాడు అంతేకాదు నా యొక్క ఈ యొక్క బలలో పొందుతున్న మీరు ఏం చేయాలంట నా యొక్క మరణమును గుర్చి ప్రచురము చేయాల ఎందుకంటే ఎంతో మంది నమ్మని వారు ఉండరు ఎంతోమంది ఎంతో మంది ఉన్నారు అవివేకులుగా ఉన్నారు కాబట్టి నా యొక్క మరణం గురించి మీరు ప్రచురం చేయాల మీరు చూసే మీరు నన్ను నమ్మలేదు కాబట్టి నా బిడ్డలు ఎవరు కూడా మందమతులుగా ఉండకూడదు అవివేకులుగా ఉండకూడదు అని చెప్పి దేవుడు అంటాడు బలలో పాల్పొందుతున్న మీరు నా యొక్క మరణమును గుర్చి నా యొక్క పునరుత్నం గుర్చి మీరు ఏం చేయాలి మీరు అనేకులకు ప్రచురం చేయాలన్నారు కాబట్టి ఆ యొక్క పరిశుద్ధ బలలో పాల్పొందుతున్న మనము మందమతులుగా కాకోకుండా అవివేకులుగా కాకోకుండా మనము పవిత్రులుగా మనం జీవిస్తాము జ్ఞానవంతులుగా మనం జీవిస్తాము జ్ఞానవంతులు ఎప్పుడంటారంటే దేవుని యొక్క వాక్యము ఇతరులకు ప్రకటించువాడే జ్ఞానము గల కుమారుడు ఇతరులకు వాక్యములు చెప్తాడంట వారిని రక్షిస్తాడంట కాబట్టి మనము ఆత్మలు సంపాదించేవారిగా ఉండాలా జ్ఞానవంతులుగా ఉండాలా మందమతులుగా మనం ఉండుకోకుండా ఉన్నట్లయితే దేవుడు మన జీవితం ద్వారా దేవుడు మహిమ పొందాడు కాబట్టి అటువంటి ఒక కృపను పొందుకొని మనం ముందుకు సాగదం దేవుడు యొక్క వాక్యం ఆశ్రయించి దీవించను గాక ఆమె